కేవలం 100,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. ఇద్దరికి ఒక క్వశ్చన్, మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి? నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు, పాత లవ్ లవ్ అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ అయ్యి ఉంటే అక్కడ ఉండేటోళ్ళం కదా శివ. అవును కదా, ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్, వాట్ ఇస్ స్పెషల్ ఉంటది కదా. అంటే అక్కడ నుంచి ఇందులోకి వచ్చామంటేనే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్ ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి ఫస్ట్ లవ్ ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్ ఉంటారు, చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళని, అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్ కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్ ఇద్దరిది ఒకటే ఉండడం చాలా కష్టం. ఆ ఇద్దరు అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100% అన్నిట్లో అలానే ఉంది. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదు అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, ప్యూర్ లవ్, ప్యూర్ అండ్ ఫస్ట్ లవ్ అనిపిస్తుంది. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇదా, ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. చాలా వాళ్ళకి జరుగుతుంది, ఎవ్రీవన్ ఫేస్ దట్. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరు దగ్గర ఏంటి అంటే అట్లా అందరు, ఇట్స్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను తన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. సో నేను ఎంత కావాలనుకుంటే తను కూడా అంతే కావాలనుకుంటాడు. మా ఇద్దరు లవ్ 100% ఉంది, దర్ ఇస్ ఈక్వల్ లవ్. నేను నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నాకు నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే నార్మల్గా రిలేషన్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోకుండా నార్మల్గా కెరియర్ కానీ ఇవన్నీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఉంటుంటారు నార్మల్గా మ్యాక్స్ చాలా మంది. వై రిలేషన్ అని అంటే అంటే లైక్ ఇది ఒక మిత్, యాక్చువల్గా ఇండస్ట్రీలో ఉండి రిలేషన్లో ఉండకూడదు, లవ్లో ఉండకూడదు, ఇవంతా ఒక మిత్. మన తెలుగు మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ఉంది అది. బాలీవుడ్లో అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మూవీస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు లవ్లో ఉంటారు, రిలేషన్లో ఉంటారు, లివింగ్లో ఉంటారు, అన్నీ ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కూడా అంటున్నారు వాళ్ళు. హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మిత్ అది, అది ఒక అబద్ధంగా స్ప్రెడ్ అయింది. దాన్ని మార్చాలనుకుంటున్నా, వై కాంట్ ఐ డూ బోత్ మూవీస్ నేను చేస్తాను, ప్లస్ నేను ఐ హావ్ మై రిలేషన్షిప్. యాంకర్ జాబ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్ ఉండదు అంటే ఎట్లుంటది? అవును. అట్లా ఒక పోలీస్ జాబ్ చేసుకునే వాళ్ళకి రిలేషన్ ఉండదు అంటే ఎట్లుంటది? అట్లానే యాక్టర్ జాబ్ చేసుకునే వాళ్ళకి వై కాంట్ ఐ కాదు ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ కానీ చాలా మంది టీవీ షోస్ కానీ లేకపోతే ఇంకా ఇంకా ఏదో ఒక ఎక్కడో దగ్గర అలా కనిపిస్తుంది. వై టీవీ షోస్ కు దూరం అయిపోయావా లేకపోతే అవకాశాలు దగ్గర? అదే అదే అడుగుతుంది. నేను టీవీ షోస్ లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్ కి పిలిచినా వెళ్ళలేదు, బికాస్ దట్ ఈస్ మై ఓన్ డెసిషన్. నేను టీవీ స్క్రీన్ మీద కనిపించకూడదు, 70mm మీద కనిపించాలనేది నా కోరిక. దానికోసం అంటే బిగ్ బాస్ తర్వాత మూవీస్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే, బిగ్ బాస్ వాళ్ళు ఎవ్వరికీ రావట్లేదని తెలిసిందే. దాన్ని నేను లైక్ తుడిచిపెట్టి మళ్ళీ మూవీస్ తెచ్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నా దగ్గర మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు నేను ఖాళీగానే ఉంటాను. నేను మూవీస్ షూట్ వస్తే షూట్కి వెళ్తాను, ఇంట్లో ఉంటాను, షోస్కి అయితే నేను వెళ్ళను. నాకు అక్కడ కనిపించాలనేది, ఎప్పుడో ఒకసారి గెస్ట్గా వెళ్తాను మేబీ, కానీ అక్కడ ఒక రెగ్యులర్గా టీవీ స్క్రీన్ మీద కనిపించాలని నాకు లేదు. అంటే షీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, తన ఫోకస్ ఒకటే లార్జ్ స్క్రీన్. ఎట్లా ఒక ఇన్నసెంట్ ప్యాషన్ అది, అంతే ఒక డ్రీమ్. పిల్లలు ఎట్లా నేను పైలట్ అవ్వాలి అని అట్లా అనుకుంటారు, ఇట్స్ అ వెరీ నైవ్ ఇన్నసెంట్ డ్రీమ్ అండ్ ఐ అప్రిషియేట్ దట్ డ్రీమ్ అండ్ ఐ ఎంకరేజ్ హర్ కంప్లీట్లీ బికాజ్ తను చాలా చిన్న పిల్ల మనస్తత్వం. నేను పెద్ద కనిపించాలి మూవీస్ లో, కనిపించడానికి పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి అనే తన డ్రీమ్. ఇట్ విల్ నార్మల్ గా
ఏ రోల్ అయినా చేస్తావు ఓన్లీ లీడ్ రోల్ యాక్ట్రెస్, ఇలాంటి రోల్ అనే లీడ్ రోల్ అనేది ఈ మెత్తు కూడా ఉండే యాక్చువల్ గా. నేను లీడ్ రోల్ ఒకటే చేస్తానేమో, వేరే క్యారెక్టర్స్ చేయనేమో అని చెప్పి నేను ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడి ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తాను, నాకు హీరోయిన్ అవసరం లేదు, ఐ మోర్ లైక్ టు డూ విలన్ క్యారెక్టర్స్ నాట్ హీరోయిన్ క్యారెక్టర్స్ అని చెప్పి, అండ్ ఇవంతా వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్సే చేస్తున్నాను. శివం బజర్లో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు వచ్చే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేనే, ఓ ఇన్ని క్యారెక్టర్స్ జరుగుతున్నాయని అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చెయ్యాలా నేను అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఐ లైక్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దెన్ అ లీడ్. నేను ఒక పాయింట్ అవుట్ అని ఇది ఒక క్వశ్చన్స్ అన్నమాట, పాయింట్ అవుట్ ఎవరు పాయింట్ అవుట్ చేసుకోవాలి మీద మీద అని ఇద్దరిలో ఎక్కువ ఎవరు పడుకుంటారు, ఇద్దరిలో ఎవరు లేజీ? ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఉండదు మాక్సిమం లేజీ ఉంటారు కదా, యాక్టివ్ గా మార్నింగ్ లేసి జిమ్. కానీ నాకు నా కౌచ్ లైక్ నా సోఫా నా కౌచ్ మీద పడుకుంటే అక్కడ నుంచి లేవబుద్ది అవ్వదు. టీవీ చూస్తూ తింటూ అక్కడే కూర్చొని లైక్ హోల్ డే ఐ స్పెండ్ ఆన్ మై కౌచ్ లైక్ దాంట్లోనే పడుకుంటా, దాంట్లోనే ఉంటా, దాంట్లోనే తింటా, హోల్ డే టీవీ చూస్తా, అంత లేజీ ఖాళీ ఉన్న రోజు. షీఈస్ అ క్యాట్, ఎట్లా క్వీన్ లాగా ఉంటారు క్యాట్స్ ఎట్లా ఉంటాయి మంచి ఇట్లా క్వీన్ లాగా అట్లా లేజీని కూడా ఎంత మంచి చెప్పారు చూడు. ఎవరు ఎక్కువ రోజు ప్రతిరోజు లవ్ యూ చెప్తారు ఫస్ట్ ఫస్ట్ కానీ ఇది రోజుకి ఎవరు రోజు ఐ లవ్ అనిపించినప్పుడల్లా చెప్పుకుంటాము. అంటే ఐ థింక్ నాకంటే ఎక్కువ తను ఒక రవ్వాయి కొంచెం ఎక్కువే చెప్తాడు తను. అదే నిజం, ఇద్దరు లవ్ చేయడం గొప్ప కాదు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం గొప్ప అంట. అంటే మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది, అడగంది అమ్మైనా పెట్టదు. సో ఎక్స్ప్రెస్ చేయాలి ఇన్ రైట్ మూమెంట్ లో. అట్లా నీ ఊరికే చెప్తే దానికి వాల్యూ కూడా ఉండదు అనిపించినప్పుడు. ఇద్దరు బెస్ట్ కుక్ అంటే ఐ ఎక్స్పెరిమెంట్ అలాట్, షీ స్టిక్స్ టు ద బేసిక్స్. ఇద్దరులో మోస్ట్ రొమాంటిక్ ఎవర్? హూ సే సారీస్ ఫస్ట్? ఇద్దరు చెప్పుకుంటారు బాగా. ఒకరు చెప్పండి ఇంత నుంచి ఇద్దరు ఇద్దరు కాదు, ఎక్కువ నేనే అలుగుతా కాబట్టి తనే చెప్తాడు. నాకే అలగడం ఎక్కువ. ఎక్కువ గొడవలు పడేది ఎవరు? నేనే అంటున్నా, నువ్వు అంటున్నది అన్నా ఇట్లా. ఎవరు గొడవలు పడేది? గొడవలు అవ్వు బాబా, నువ్వేనా యాక్చువల్ గొడవ ఒప్పుకుంటుంది కదా బ్రో. ఏ గొడవలు అవుతాయి చెప్పు. ఏ తన గొడవపడ్డం రాదు. ఏ గొడవలు వస్తాయి నీకు? రాదు నన్ను గొడవపడ్డం, నువ్వు అనుకుంటావు అది పెద్ద గొడవ. నాకు గొడవ లేదు, నా కళ్ళు దీన్ని తిట్టాడు, కళ్ళు తిట్టానంట. నిజంగా ఒక రోజు అలానే నా కళ్ళు నైట్ పడుకున్నప్పుడు పొద్దున్నేసట్టు సోఫా మీద కూర్చుంది వెళ్ళిపోయి ఏమైందన్నా అంటే నువ్వు నన్ను తిట్టేవంది. నేను అప్పుడే ఆల్రెడీ మైండ్ లో ఓహో రాత్రి ఆల్రెడీ చేయి తీసి ఇట్లా పక్కకు దోసింది, ఓహో దీని ఎఫెక్ట్ కళ్ళలో తిట్టు ఉంటా అయితే పొద్దున ఇదైంది. కళ్ళలో తిట్టడం వల్ల గొడవ నార్మల్ గా విషయాలు చిన్న వేరే విషయాలు ఏమైనా గొడవ నార్మల్ గా కూడా తను మాట్లాడుతూ ఎప్పుడైనా జస్ట్ కొంచెం తన టోన్ మారింది అనుకో ప్రేమగా కాకుండా ఏం లేదు మాట్లాడు నువ్వు తిరిగి అటు పక్క కూర్చుంటా అంతే.